పెళ్లి చేసుకుని ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ముద్దులు, హనీమూన్లు అవి అన్ని చేసుకుందాం మనం. అవి అన్ని చేసుకుందాం మనం. వసూలు 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 పైసా వసూలు. అట్లానే ఏం చేద్దాం అంటే ఒక మంచి ఓయో రూమ్ కి వెళ్దాం. ఓయో రూమ్ కి వెళ్దాం. అది అదంటే అదే. అవన్నీ బావా, అవి అన్ని తెలీదా ఏ నీకు? తెలియదు బావా. అసలు పిల్లని కనేటట్టు ఉన్నావు నువ్వు, తెలీదు అంటావా? కుప్పలు ఉన్న మల్లె తోట నీకు ఎన్ని రోజుల నుంచో అనుకున్నా ఇలా కార్లో కిస్ చేయాలని, కార్లో కిస్ చేయాలని. కాలి మువ్వలు చెప్పే కొత్త కబురులు అంటే ఇష్టం. పర్లేదు నాకు ఆంటీ అయినా ఓకే, నాకు ఆంటీ అయినా ఓకే. హై ఫ్రెండ్స్, ఈ జూలై మంత్ లో క్రికెట్ జరుగుతుంటాయి కదా, సో పెద్ద పెద్ద టోర్నమెంట్ జరుగుతుంటాయి. 1x బెట్ లో మనం బెట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇండియా T20 తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఈ మ్యాచ్లు కూడా జరుగుతుంటాయి. సో మనం బెట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. సో గైస్, ఇందులో లక్షలాది మంది గెలుచుకున్నారు డబ్బులు. ఇందులో మనకు నచ్చిన టీం మీద డబ్బులు బెట్ చేసుకుని సంపాదించుకోవచ్చు. సో గైస్, మీరు మొదటి బెట్ అయితే ఓడిపోతారో 1x బెట్ మీకు రిటర్న్ చేస్తారు డబ్బులు. సో గైస్, మనం సంపాదించిన మనీ ఈజీగా విత్డ్రాల్ చేసుకోవచ్చు పేటిఎం ద్వారా అండ్ ఫోన్ పే ద్వారా. ఫస్ట్ డిపాజిట్ వచ్చేసి 26,000. సో గైస్, నా ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు మంచి బోనస్ వస్తుంది. సో గైస్, కమెంట్ లో పింక్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి, బెట్ చేయండి. ఏంట్రా ఎన్ని రోజులే, కలుద్దాం కలుద్దాం అంటున్నావు, కలుస్తానే లేవు. నేను కలుద్దాం అనుకుంటున్నా కానీ నువ్వే కలుస్తలేవు, అదే బాధ ఉంది నాకు. నీకోటి చెప్పాలి చెప్పాలి అని అనిపిస్తుంది. చెప్పాలా? చెప్పు. నిజంగా నిజమే, ఇంకా అబద్ధం చెప్తావు అంటే నాకు ఇష్టమే. It's a crazy 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 feeling. It's a crazy crazy crazy. నేను రోజు చెప్దాం చెప్దాం అనుకున్నా కుదరలేదు. సో ఇవాళ కుదిరింది. సో ఇట్లా చెప్తున్నా, ఐ లవ్ యు. నిజంగా ఐ లవ్ యు. అనగనగనగా అరవిందట తన పేరు అందానికి నుంచి. అంటే నేను ఫస్ట్ చూడంగానే పడిపోయినా. నేను ఎక్కడ పడిపోయినా? దెబ్బలు తగిలినాయి. నీ హార్ట్ లో పడిపోయినా. ఇంగ్లీషులోన తన వెట్టరెప్పుడు హుతేట తెలుగులో మీకు వందనం. నువ్వు అట్లా నవ్వకే, నీ నవ్వు చూస్తుంటే అసలు పడిపోతున్నా నీ ప్రేమలో. బయట ఇట్లా వెళ్ళి ఎవరు ముంగట నవ్వు, నీ నవ్వుకే పడిపోతారు తెలుసా? వచ్చేసావే లైన్ లోకి వచ్చేసావే. నువ్వు అట్లా చూడకు, అప్పేదాన్ని ముందు పెట్టేస్తా నేను, ముందు పెట్టేస్తా నేను. నిజంగా పెడతా దగ్గర దగ్గర. ఐశ్వర్య రాయి ఏంది, ఐశ్వర్య రాయి కంటే అందంగా ఉన్నావు తెలుసా? నిజంగా నేను విలేజ్ కి వచ్చి కూడా చెప్దాం అనుకున్నా. సో టైం కుదరలే, మామయ్య వాళ్ళు ఏమైనా అంటారేమో అని. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా నేను. నిజంగా నువ్వు అప్పటి నుంచే ఇష్టం నాకు. ఏం కాదు, మనం మంచిగా పెళ్లి చేసుకుని, పెళ్లి చేసుకుని ఏం చేద్దాం చెప్పు నువ్వు. ఏం చేద్దాం పెళ్లి చేసుకుని? ఏం చేద్దాం చెప్పు. ఏం చేద్దాం? ముద్దులు, హనీమూన్లు, ఇంకేముంటే అవి అన్ని చేసుకుందాం మనం, అవి అన్ని చేసుకుందాం మనం. అవన్నీ ఏంటి బావా? అవి అన్ని తెలీదా ఏ నీకు? నాకు తెలియదు బావా. అసలు పిల్లని కనేటట్టు ఉన్నావు నువ్వు, తెలీదు అంటావా? ఈ కుప్పలు ఉన్న మల్లె తోట పూజిస్తా పూజ. అట్లా నవ్వకు, నిజంగా నేను నవ్వు చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ బావా. మొదలుపెట్టు. బావచ్చాడు లప్ప బావచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. అదే అదేంటి అదేంటి అదే అదే అంటే తెలీదా నీకు? కారులో మంచిగా ముద్దులు పెట్టుకుంటే, ముద్దులు పెట్టుకుంటే మంచిగా పెట్టుకుందాం. అంటే మంచి మంచిగా అంటే ఎట్లా పెడతారు? ఇంకా సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. మంచి మంచిగా పెట్టుకుందామంట, మంచి మంచిగా పెట్టుకుందామంట. ఎంత మంది పెట్టినావు ఏంటి? నీతో కలిపి 156,000, 156,000. నా గోల్ ఏం తెలుసా? ఒక ముద్దులు కంపెనీ పెట్టాలి, అందులో అందరిని అందమైన అమ్మాయిని చేర్చుకుని అందరితో ఇలా ముద్దులు పెట్టాలి, ముద్దులు పెట్టాలి. నీతో ఇలా ముద్దులు పెట్టాలి, అదే నా గోలా తెలుసా నీకు?
మస్తు ఉన్నాయి గోలు పట్టు. చాలా బాగున్నాయి ఫిజిక్స్ అయితే అమ్మా, ఫిజిక్స్ అయితే అమ్మా. చమ్కి ఎంగి బొత్తాలకి చేతికి బొండు మల్లెలు తోటి చార్మినార్. ఎందుకనకూడదు, ఎందుకంటే మరదలు కదా. అయితే ఎప్పుడైనా నాకు ముద్దులు పెట్టవాను, పెట్టా ఎందుకు పెట్టవు చెప్పు నాకు. అసలు నాకు ముద్దులు పిచ్చి ఉంది, నాకు ముద్దులు పిచ్చి ఉంది. అసలు ఎన్ని రోజులు ఇంత అందాన్ని ఎక్కడ దాచినావు నువ్వు చెప్పు. నువ్వు అట్లా చూడకపోతే ఏటేటో వెళ్ళిపోతుందా మనసు తెలుసా, ఏటేటో అదే వెళ్ళిపోతుంది. అర్థమైన వాళ్ళకి అర్థమైతుంది, నీకు అర్థమైతే లేదు. అదే నువ్వు అట్లా చూడకు, నేను నాకు అసలు నా మనసు నీ హార్ట్ లో ఉంది తెలుసా, నా మనసు నా హార్ట్ లో ఉందని మనసు. అవును అయితే నేను అమ్మేస్తా మరి. ఇవులకి అమ్ముతావే, నాకేమైందా అమ్మేస్తావా? నాకు నా మనసులో ఉంది కదా, నీ మనసులో నేను ఉన్నా కదా. నిన్ను చూస్తూ చూస్తూ ఒకరోజు ఒకరోజు ఏమైంది, వేరే అమ్మాయికి ముందు పెట్టి వేరే అమ్మాయికి ముందు పెట్టి ఆ అమ్మాయి వస్తుంది కదా, నువ్వు వస్తున్నావు నీతో పాటు మీ ఫ్రెండ్ వస్తుంది కదా. నిన్ను చూస్తూ చూస్తున్నా నేను, ఆ అమ్మాయి సడన్ గా వచ్చి ఆ పక్క నుంచి వెళ్తుంది, ఈమె నువ్వే అని ముద్దులు పెట్టినా ఆమె ముద్దులు పెడతాయే. వద్దు వద్దా, ఎందుకు వద్దు, ఎందుకు పెడతావు, నేను బావని కదా. అయితే ముద్దు పెట్టేస్తావా? పెట్టేస్తాను డైరెక్ట్. బాగున్నావు, డైరెక్ట్ పెట్టేస్తా, డైరెక్ట్ ముద్దులే పెట్టేస్తాను నేను, డైరెక్ట్ ముద్దులే పెడతా. వామ్మో, అవును ఇప్పటి వరకు ఎవరు పడలేరు మరి. నేను పడ్డా కదా బంగారం. అవునా బావా, నువ్వు అన్నిసార్లు బావా బావా అని పిలువకి నా మనసు కరిగిపోతుంది. బాగుందా? నిజంగా బాగుంది. నిజమా? నిజంగా చాలా. థ్యాంక్ యూ బావా. నువ్వు బావా బావా కాబట్టి బావా అనకపోతే ఇంకా ఏమనాలి. నా మనసులో ఫీలింగ్ ఇంకా పెరుగుతున్నాయి తెలుసా నిజం. ఇలా ఉన్నావేంది నువ్వు కత్తిలాగా షార్ప్ గా, నిన్ను చూస్తుంటే ముద్దు వస్తున్నావు తెలుసా. నేనేమనుకున్నా మా మరదల్ పక్కన పెట్టుకుని నేను వాళ్ళని వీళ్ళని ట్రై చేస్తున్నారు, ఎవరు దొరుకుతలేరు. ఇన్ని రోజులు ఏమైపోయావు బంగారం చెప్పు నాకు. ఇన్ని రోజులు నువ్వు ఏమైపోయినావు బావా? గట్టి మాట్లాడు తిన్నావాలేదు. అట్లానే ఏం చేద్దామంటే ఒక మంచి ఓయో రూమ్ కి వెళ్దాం, ఓయో రూమ్ కి వెళ్దాం. ఓయో రూమ్ అంటే ఏంటి బా? ఓయో రూమ్ అంటే తెలీదా? తెలియదు బావ. ఓయో రూమ్ కి వెళ్ళి మంచిగా అది అదంటే అదే కాదే. నువ్వు చూసిన ప్రతిసారి నువ్వే గుర్తుకొస్తున్నావు నాకు నిజంగా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఈ హార్ట్ లో ఎంత ప్లేస్ ఉందో అంత ఇష్టం. ఈ హార్ట్ లో ఎంత ప్లేస్ ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది, భూమి ఆకాశం అంత ఉంటది. అంత ఇష్టం నువ్వు అంటే. ఇద్దరు మానే ఉద్యోగమే వల్లే మొదలే. నువ్వు కూడా నాకు ఇష్టం బావా. నిజంగానా? నిజం బావా. నా కోసం నువ్వు పడే కష్టం. నీకు ఎన్ని రోజుల నుంచో అనుకున్నా ఇలా కార్ లో కిస్ చేయాలని, కార్ లో కిస్ చేయాలని. కాలి మువ్వలు చెప్పే కొత్త కబుర్లు అంటే ఇష్టం. నేను పెట్టకపోతే ఎవరు పెడతారే నీకు చెప్పు. నా అంత రొమాంటిక్ గా నీకు ఎవరు దొరుకుతారు చెప్పు. తెల్లగున్నాం, ఇంత ఎర్రగున్నాం, ఇంత ఎర్రగున్నాం. పర్లేదు నాకు ఆంటీ అయినా ఓకే, నాకు ఆంటీ అయినా ఓకే. ఏడికి వెళ్తావే, స్వారీ ఎందుకు? ఇంటికి వెళ్ళి ఏం చేస్తావే? వెళ్ళినాక ఫోనే చేస్తావు కదా. ఆ ఫోన్ లో రొమాన్స్ ఏదో మనం డైరెక్ట్ చేసుకున్నాం రమేష్ దా, మనం డైరెక్ట్ చేసుకున్నాం రమేష్ దా.